ప్రార్థన చేసుకుందాము. పరలోకమందున తండ్రి యేసు ప్రభు, నా మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నా. సమయంలో తండ్రి ఎదుట పరలోకం ఎదురు వచ్చింటున్నా మీ పాస వాక్యం ద్వారా మీరు మాట్లాడుకోవాలి. మమ్మల్ని మేము పరీక్షించుకుని బలవులు చేయడానికి అనుభవించిన మీ రక్తం అన్న మీ శరీరం అన్నా ఏదో పరీక్షించుకోకుండా చేయి వేసి మాకు మీరు నష్ట తెచ్చుకోకుండా సాధించి నా విషయంలో మా విషయంలో కూర్చుంది చెల్లిస్తాం, కృతజ్ఞత చెల్లిస్తాం. వెనక గ్రహించగా మనసు గ్రహించడాలా దైవ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం, బైబిల్ గ్రంథం తెరచి వాక్యము ఆ వాక్యంలో ఉన్నటువంటి ఆశ్చర్యకరమైన సంగతులు మాకు చూపించవలసి మనం చేస్తున్నాం. కృతజ్ఞత యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. కొరింథీ రాష్ట్ర మొదటి పత్రిక, దైవ గ్రంథం, బైబిల్ గ్రంథం తెరవండి. పరిశుద్ధ గ్రంథం లేకపోతే మా పక్షింగారనే వాడు 176 వచ్చాను. 176 సార్లు సిగ్గుపడాలా అనేటువంటి మాట పరిశుద్ధ గ్రంథంలో భక్షంగా చెప్తూ వచ్చేవాడు. పరిశుద్ధ గ్రంథం 152 పేజీ మొదటి కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయం. కొరింథీ రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 16-17 వచ్చిన మనం చదువుకుందా. కొరింథీ రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 16-17 వచ్చిన బైబిల్ వేద నుంచి కొత్త నిబంధనలో 152 పేజీ. మనము దీవించి ఆశ్రయించిన పాత్ర తర్వాత క్రీస్తు రక్తంలో పాల్పంచుకుంటే కదా మనం విడిచిపెట్టినట్టు ఆ క్రీస్తు శరీరంలో పాల్పంచుకుంటే కదా మనమందరం అమ్మినట్టులో పాల్పంచుకుంటున్నా ఒకటే ఒకటే కనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. గత వారాల్లో మనము బలవర్తమానం ఏ వాక్యం పైన ఆధారం చేసుకుంటున్నాం చెప్పండి. ఏ వాక్యంను ఆధారం చేసుకుంటున్నాం? రోమరాసిన పత్రిక 8వ అధ్యాయము 5-6 వచ్చాను. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 5-6 వచ్చాను. మనం అందరం కూడా కలిసి చదువుతున్నా. శరీరానుసారులు శరీర విషయంలో మనస్సులు, ఆత్మానుసారులు ఆత్మ విషయంలో మనస్సులు. శరీరానుసారమైన మనస్సు మరణం, ఆత్మానుసార మనసు జీవంలో సమాధానమై ఉంటుంది. గత దినాల నుంచి మనము శరీరానుసారం ఆత్మానుసారముగా ఉండాలి. మన శరీరము, ప్రాణము, దేహము ఈ మూడింటిని ప్రత్యక్ష గుడారానికి పోలికగా మనం చూస్తూ వచ్చాము. మరి శరీరము ఆవరణముగా, ప్రాణం పరిశుద్ధ స్థలముగా, ఆత్మ అతి పరిశుద్ధ స్థలానికి గుర్తుగా మనము చూస్తున్నాం. శరీరం చూసాం, ప్రాణం విషయంలో పరిశుద్ధ స్థలము అనేటువంటి ఈ పరిశుద్ధ స్థలంలో ఏమేమి ఉంటాయి చెప్పండి. ఇది పరిశుద్ధ స్థలం, దీపస్తంభము, ధూపవేదిక, సన్నిధి రొట్టెల బల్ల అనేటువంటిది ఈ మూడు వస్తువులుగా ఉంటాయి. అంటే బల్ల అనేటువంటి సన్నిధి రొట్టెల బల్లల గురించి మనకు అధ్యయనాలు చూస్తూ వచ్చాం. ఇప్పుడు ఏం చూస్తున్నా? దీప వృక్షముల గురించి మనము చూస్తున్నాం. దీప వృక్షం, దీపం వెలిగించినప్పుడు అప్పుడు అక్కడ ఉన్న పరిశుద్ధ స్థలంలో ఉండేవన్నీ కూడా క్షుణ్ణంగా కనపడతాయి. దీపం వెలగా ఒలీవ నూనెతో, స్వచ్ఛమైన ఒలీవ నూనెతో దేవుడు దీపాన్ని వెలిగించమని సెలవిస్తూ వచ్చాడు. వెలుగు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. ఈ వెలుగు ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమన్నాడు? నేను లోకానికి. ఆ ప్రభు మనల్ని ఏమన్నాడు? మీరు లోకానికి తాను వెలుగు అన్నాడు. ఆయనే మనల్ని మీరు లోకానికి వెలుగు అని చెప్తూ వచ్చాడు. కానీ వెలుగు, ఈ వెలుగు
మన శరీరంలో ఏమైంది చెప్పండి? మనకేమైంది? ఆత్మ. ఆత్మ ఏమైంది చెప్పండి? యెహోవా పెట్టిన దీపం. మన ఆత్మ వెలుగు దీపము అని అంటే మనం చూస్తాము. ఈ దీపమే ఆరిపోతే చీకటి అంటే చచ్చిపోవడం అని చూస్తాం. గత వారంలో కూడా చూస్తూ వచ్చాం. ఏం చూస్తూ వచ్చాం చెప్పండి? ఎవరి గురించి చూస్తూ వచ్చాం? చనిపోయినటువంటి యవనస్తుడి గురించి మనము చూస్తూ వచ్చాం. ఈ వారంలో కూడా ఆ వ్యక్తిని మనం చూద్దాం. లూకా రాసిన సువార్త 7వ అధ్యాయం. లూకా రాసినటువంటి సువార్త 7వ అధ్యాయం 12వ వచనం మన అందరం కూడా చదువుకుందాం. లూకా రాసిన సువార్త 7వ అధ్యాయం 12వ వచనం 7:12. ఆయన ఆ ఊరి గమ్యద్దుకు వచ్చినప్పుడు చనిపోయిన కూడా వెలుపలికి మోసుకొనిపోవచ్చుండను. అతని తల్లికి అతను ఒక్కడే కుమారుడు, ఆమె విధవరాలి. ఆ ఊరి జనులు ఆమెతో అనేకులు కూడా ఉండేది. కదా, చిన్నవాడ అని మాట ఉంది, అంటే యవనస్తుడు అని అర్థం. చనిపోయినాడు, విధవరాలి యొక్క కుమారుడు. ప్రసంగి గ్రంథంలో మనం చూస్తే అక్కడ చనిపోయిన వాడు ఎలాగా ఉంటాడని మనం చూసినాం కదా. ప్రసంగి గ్రంథం చూద్దాం. ప్రసంగి 9వ అధ్యాయం 4, 5, 6 వచనాలు ఎవరైనా చదవండి. ప్రసంగి బ్రతికి ఉండు వారితో కలిసి నిలిచిన వారికి ఆశ కలదు. చచ్చిన సింహం కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు కదా. తాము చత్తురని ఎరుగుదురు. అయితే చచ్చిన వారు ఏమియు ఎరుగరు. వారి పేరు మరోబడి ఉన్నది. వారికి లాభం లేదు. ప్రేమింపరు, పగపట్టుకొనరు, అసూయపడరు. వారికి నెప్పటికి వంతు లేదు. అంటే వారి వల్ల ఎటువంటి లాభము అనేది మనము చూడం. చచ్చిపోయిన వారిని మనకు తెలుసు, వెంటనే తీసుకుపోయి ఏం చేస్తాం చెప్పండి? కూర్చోడు. ఒక రోజు 2 రోజులు ఉంచుకున్న తర్వాత కూర్చేస్తాం. అది పని అంతే. ఇంకా చనిపోయిన వ్యక్తి అది జంతువైనా మనిషి అయినా ఇంకా వేరేది ఏదైనా సరే. అయితే ఇక్కడ ఆ తల్లి చనిపోయినటువంటి తన కుమారుడి విషయమై తలంపు ఎలా ఉంటుందో మనకు బాగా అర్థమవుతారు. ఒక్కడే కుమారుడు, కూతురు కాదు, కొడుకు కదా. కుమారుడు ఏం చేయాలా? తల్లికి బాధ్యత కలిగిన వాడుగా తను ఆలోచించి ఉండొచ్చు. మనకు తెలుసు, చనిపోకమునుపు తల్లిదండ్రుల యొక్క మరి పిల్లల విషయం ఆలోచన, పెద్దయిన తర్వాత బిడ్డలు చూడాలా. మేము కూడా ఇటీవల సేవ చేసి వచ్చిందాక రాజారావు గారు అంటే పెద్ద ఉన్నాడు, 3 కొడుకులు, 2 కూతురు. వాళ్ళు కూడా అందరు పెళ్ళిళ్ళు అయిపోయారు. కొడుకులు వంతులు చొప్పున వారిని తల్లిదండ్రులకి చూడాలి. ఒక నెల ఒక కొడుకు దగ్గర, ఇంకో అక్కడే అదే ఊర్లోనే 3 ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఏం చేస్తున్నారు? వంతులు చొప్పున ఏం చేస్తారు? తండ్రిని తల్లిని పోషిస్తా ఉన్నారు. వారి బాధ్యత ఏంది? పిల్లల బాధ్యత, ఉదయాన్నే టిఫిన్ తెచ్చేయాలి, మధ్యాహ్నం భోజనం చేయాలి, రాత్రి అన్నం తెచ్చేయాలి, అంతే. బట్టలన్నీ ఉతకాలి. ఏ కోడలు వంతుస్తే ఆ కోడలు బట్టలు ఉతకాలి, అన్నీ చేయాలి. వాళ్ళ బాధ్యత అది. వారికి ఆ ఆశ ఉంది కాబట్టి నెరవేరుతాం. ఈ తల్లి కూడా అదే ఆశ. ఏమని ఆశ అంటే తన కుమారుడు కష్టకాలంలో తనకు ఉపయోగము పడాలా. తన కష్టకాలంలో తన భర్త లేడు ఇప్పుడు, తన కష్టం వచ్చింది. ఒకవేళ కుమారుడు భర్తగా ఉన్నాడు అనుకున్నాం, కష్టం వచ్చింది. కష్టం వచ్చినప్పుడు ఇప్పుడు కష్టకాలంలో కుమారుడు కూడా విడిచిపెట్టి వెళ్తే, లేకపోతే ఆమెను చూడకుంటే ఆమె పరిస్థితి ఏంటి? చాలా ఘోరమైన పరిస్థితి మనకు అర్థమైపోతా. ఇప్పుడు ఏం చేశాడంటే కష్టకాలంలో ఉపయోగం లేనివాడుగా తన కుమారుడు ఉండడం తనకి ఎంత దుఃఖాన్ని అంటే బాధను కలిగిస్తాడు. ఒక కుటుంబం ఉంది, ఆ కుటుంబంలో భర్త లేడు. అయితే తన బిడ్డలు తన కష్టకాలంలో తనకు సహాయపడిన వ్యక్తులుగా మనం చూస్తున్నాం. 2వ రాజులు రాసిన గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనాలు ఎవరైనా చదవండి. ఎవరైనా
నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను అతడు యెహోవాయందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా ఇద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా ఎలీషాకు మొరపెట్టగా అప్పులవాడు వచ్చినాడు. ఎలీషా దగ్గర శిష్యరకం చేసినటువంటి ఒక శిష్యుని యొక్క భార్య పిల్లలు అతను చనిపోయాడు, భయభక్తులు కలిగి ఉండి చనిపోయాడు. అయితే కుటుంబము ఏమైపోయింది, అప్పులు అయిపోయి అప్పులు అయిపోయినప్పుడు ఆ అప్పులు తీర్చడానికి ఎవరున్నారు, భార్య ఉండి పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలంటే తన పిల్లలు ఎవరి వయసులో ఉన్నారు, చిన్నపిల్లలుగా ఒక వాళ్ళు ఎవరి వయసులో ఉన్నారు, పిల్లల ద్వారా తన అప్పులు తీర్చుకోవచ్చు. తన పిల్లలు కూడా ఆ స్థోమత లేదేమో, ఒకవేళ పిల్లలు దాసులుగా పట్టుకోబోయేటువంటి పరిస్థితి వచ్చింది, ఆ తల్లి విలపిస్తాము ఎలీషా దగ్గర అన్నప్పుడు ఎలీషా చేసినమ్మా నా వల్ల నీకేం కావాలి చెప్పంటే నాకు ఇక్కడ అప్పులు ఉన్నాయా అన్నప్పుడు, సరే నీ అప్పులు తెచ్చుకోవడానికి నీ వెళ్ళి పొండ తీసుకురాపన్నాడు కదా, చెప్పినాడు కదా చూడండి ఏమని చెప్పన్నాడు నూనె కుండ కుండ ఒకటి ఉన్నది అది తప్ప నూనె కుండ నూనె పోసుకున్నటువంటి కొండ ఆ కొండ ఉందయ్యా ఆ కొండ తప్ప ఇంకేం లేదు దాంట్లో కూడా నూనె ఉంటుంది ఉండకున్నాడు. ఆయన ఏమన్నాడు అంటే సరే నువ్వు పోయి నీ మరి ఇరుగు పురుగు వారితో కొండలు తీసుకొచ్చుకోపో అన్నాడు. ఇప్పుడు ఏం చేసింది ఆమె చూడండి ఆ మాట, అప్పుడు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరితో దొరకగలిగిన వట్టి పాత్ర నీవు ఎరువు పుచ్చుకొని అప్పుడు నీ ఇంట్లోకి వచ్చి నీవును నీ కుమారుడు లోపల నుండి తలుపు మూసి ఆ పాత్ర ఇంట్లో నూనె పోసి నిండినే రోగతోట నుండి ఆమెతో చెప్పగా కదండి, తానును కుమారులు లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలో నూనె పోసింది. ఇప్పుడు కష్టకాలంలో కుమారులు ఎలాగ ఉపయోగపడ్డారు అనే విషయాన్ని గుర్తిస్తే అక్కడ దేవుని కార్యం జరుగుతా ఉంది, దేవుని కార్యము జరుగుతా జరుగుతూ ఉన్నప్పుడు ఆ కార్యము త్వరపెట్టడానికి కొరకై తనకు సహాయము కావాలి. నూనె కుండ ఒకటే ఉంది, ఈ నూనె కుండ ఇరుగు పొరుగు వారి దగ్గరకు పోయి కొండలు తెచ్చుకోవాలంటే ఎంత దూరం పరిగెత్తుంది ఒక ఆడమని చెప్పండి, ఎంత దూరం పరిగెత్తుంది, ఎన్ని కొండలు తెస్తుంది. సరే ఆమె రెండు రెండు కొండలు తెచ్చినా ఎంతసేపు తిరుగుతుంది, ఎన్ని ఊర్లు తిరుగుతాయి, ఎన్ని తిరుగుతుంది. తనకంటూ తన కుమారులు సహాయపడవలసిన వారుగా ఉన్నారు. కుమారులు ఏం చేశారంటే ఇరుగు పొరుగు దగ్గరికి వెళ్ళి కొండలన్నీ కూడా తెచ్చేస్తారు, అంటే ఖాళీ కొండలు అమ్మా ఈ కొండందా ఆ కొండందా తెచ్చామా అన్ని అడిగి ఆ కొండ ఈ కొండ ఎన్నో చిన్నదో పెద్దదో ఏదైనా సరే ఎన్ని కొండలు అంటే అన్ని కొండలు తీసుకొచ్చేసారు, పిల్లలు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. తన కష్టకాలంలో తన బిడలైన వారు తనకు సహాయపడగలుగుతూ వచ్చారు. అదే ఈ స్త్రీ చూస్తే తన కష్టకాలంలో తన కుమారుడు ఏమై ఉన్నాడు చెప్పండి, చచ్చిపోయి ఉన్నాడు, పనికిరాని వాడుగా ఉన్నాడు. తన వలన ఇప్పుడు తనకు కష్టం కలిగినా కష్టం అప్పటికప్పుడే వచ్చినా లేకపోతే రాబోయే దినాలు కష్టం వచ్చినా తనకు ఆదుకునేటువంటి కుమారులు తనకు ఎంత మాత్రం కూడా లేరు అనేది మనం చూస్తాం. ప్రిమిన వాళ్ళరా మనము ఎవరితో పోల్చుకోవాలని చూస్తూ వచ్చాము గత దినాల్లో, ఎవరితో పోల్చుకున్నా చనిపోయినటువంటి ఆ కుమారుడితో మనల్ని మనము పోల్చుకోవాలి. నిజంగా ఈ దినాన పాత్రలను తేవడానికి కొరకై సిద్ధమైన బ్రతికున్న కుమారులంగా మనం ఉన్నామా? పాత్రలు సిద్ధం అంటే తల్లి ఎవరితో పోల్చబడింది, సంఘానికి పోల్చబడింది. ఇప్పుడు బ్రతికున్న కుమారులు ఎవరితో పోల్చబడ్డారు, మనతో పోల్చబడ్డారు. ఇప్పుడు బతికున్న కుమారులు మనము సంఘ విషయమై సంఘ కష్టకాల విషయమై ఎలాగ మనం సహాయపడుతున్నాం, తల్లికి ఆదరణగా తల్లికి ఒక బలముగా
ఒక ఊతనిచ్చే వ్యక్తులంగా మనం ఎలాగ ఉన్నాం, చచ్చిపోయి ఉన్నామా లేకపోతే బ్రతికి ఉండి కొండలను తీసుకొచ్చే వారంగా ఉన్నామా? కొండలంటే కొండలు కూడా దేనికి పోల్చుకోవచ్చు చెప్పండి? కొండ ఎవరికి పోలక, మనకే. కొండ ఎవరికి పోలక చెప్పండి? ఇరవై గంట 18వ అధ్యాయం 2వ వచనంలో ఏముంది? కుమ్మరి కొండను తయారు చేసే విధానాన్ని అక్కడ మనకు కనబడు. చూడండి, 18వ అధ్యాయం 2వ వచనం చదవండి ఎవరైనా. నీవు లేచి కుమ్మరి ఇంటికి పోవు, అక్కడ నా మాటలు నీకు తెలియజేయుదును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగట మంటితో చేయుచున్నకుండా వాని చేతిలో విడిపోగా ఆ జిగట మందు మరలా తీసుకుని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి యొక్క కుండ చేశాను. అంటే అర్థం ఏంటి? ఆ కుండ ఎవరండి? మనమే ఆ కుండ అనేది మనము చూడండి. ఆ కుండ ప్రేమిన వారిలరా, బ్రతికి ఉన్న మనము కుండలాంటి పాత్రలాంటి వారిని తల్లి సంఘములకు చేర్చడానికి మనం ఉపయోగపడుతున్నామా? తల్లి కష్టములలో తల్లి బాధలలో చేయుతగా మనం ఉంటున్నామా? ఈ చనిపోయినటువంటి కుమారుడి తల్లి వేదన ఏమిటంటే, నా కష్టకాలంలో నాకు ఎవరు ఉపయోగపడతారు, నాకు సహాయం ఎవరు చేస్తారు, నాకు ఆదుకునే కుమారుడెవడు? ఉన్న కుమారుడు కూడా చనిపోయాడు. విధానాల్లో మనం ఎలాంటి స్థితిలో ఉన్నామంటే, తల్లికి ఎటువంటి సహాయము చేయలేనటువంటి, తల్లి యొక్క కష్టాలలో ఉపయోగము లేనటువంటి వ్యక్తులముగా, మరణించినటువంటి బ్రతికి ఉండి కూడా మరణించినటువంటి వ్యక్తులముగా మనము చేయబడ్డాము. ప్రేమైన వారలారా, ఈ స్థితి మన జీవితంలో ఉండకూడదు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుందాం, నీ నా జీవితంలో ఎలాంటి స్థితికి వెళ్ళి ఉంటున్నావు? బ్రతికున్నావు, చనిపోయినావా? తల్లికి ఉపయోగం లేని వాడుగా ఉన్నావా? మరి కష్టకాలంలో పాత్రలు కూడా సమకూర్చలేని వాడవుగా ఉంటున్నావా? సహాయము చేయలేని వాడుగా ఉంటున్నావా? నాకెందుకు లేనటువంటి చచ్చిన స్థితిలోనే ఉంటున్నావా? ప్రియమైన వారిలారా, నీ ఎవరైనా కావచ్చు, నీ జీవితం తల్లికి సంఘానికి ఉపయోగపడేదిగా ఉందా లేదా? మనము మనుషుల మీద ఆలోచన పెట్టి, మనుషులపైన ఉంచి మనము దేవునికి తల్లికి దూరం అయిపోతాము, తల్లి కష్టకాలను గుర్తించుకోలేకపోతాము, సహాయపడలేని వారంగా ఉంటాం, చచ్చిన స్థితిలో ఉంటాం, దేనికి ఉపయోగం లేని వారంగా ఉంటాం, ఉపయోగపడవలసిన స్థితిలో ఉపయోగపడలేని వారంగా ఉంటున్నాం. మనం జ్ఞాపకం చేసుకుందాం, పరీక్షించుకుందాం, నాది మా జీవితం, మన జీవితాల్లో ఎలాంటి స్థితి కలిగి ఉంటున్నాం. రెండవదిగా మనం చూస్తూ ఉంటే, తల్లి భారములను భరించవలసిన వాడుగా చూస్తాం. తల్లి తండ్రి అప్పులు చేస్తే ఎవరు పట్టుకుంటారు చెప్పండి? అమ్మను పట్టుకుంటారు. అమ్మ అప్పులు చేసి తెచ్చిపోతే ఎవరు పట్టుకుంటారు? పిల్లలు కదా, పిల్లలు కొడుకులు పట్టుకుంటారు. అమ్మ అప్పులు చేసిపోతే కొడుకులు పట్టుకుంటారు. కూతురు అంటే నాకేం తెలియదయ్యా, నాకు సంబంధం లేదంటారు. కూతురు కాబట్టి, ఆ కొడుకు కాబట్టి ఇక ఆ తప్పదు. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉంటే, భారము తల్లి తండ్రి వారి యొక్క భారము భరించలేని వాడు. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి కుమారుడు తండ్రి భారమును భరించినాడు. చూడండి, ఆది కాండం 22వ అధ్యాయం మనకు తెలిసిన మాటలే. ఆది కాండం 22వ అధ్యాయం ఇక్కడ అబ్రహాము ఇస్సాకు యొక్క స్థితిని గురించి మనకు చెప్పబడతాము. అబ్రహాము ఇస్సాకును ఏం చేయాలనుకున్నాడు? బలి అర్పించడానికి తీసుకువెళ్తా ఉన్నాడు. తీసుకువెళ్తా ఉంటే మరి ఇస్సాకే ఆ అబ్రహామే కట్టను నరికాడు, గాడి మీద వేసుకున్నాడు, పోతా ఉన్నాడు. మోరియా దేశం వచ్చింది, ఆ కొండ వచ్చింది. ఆ ప్రాంతంలో తన యొక్క దాసునాడు పెట్టేసి మరి తాను కొండ ఎక్కినాడు. ఎక్కే సమయంలో తాను వయసు ఎంత చెప్పండి? ఇస్సాకు వయసు కాదు, అబ్రహాము వయసు 99 సంవత్సరాలు.
ఎన్ని సంవత్సరాలు అబ్రహాము వయసు అప్పుడు నూట పన్నెండు అందాసే కరెక్ట్ చెప్పకూడదు అందాస్ అని చెప్పాలి లేకపోతే నూట పదహైదు నూట ఇరవై చిన్నవాడు కాబట్టి నూట పదిహేను వరకు ఉంటారు నూట పదిహేను అంటే ఇస్సాకు వయసు పదిహేను సంవత్సరాలు కదా అనుకున్నా ఇప్పుడు ఏం చేశాడు నూట పదిహేను సంవత్సరాలు కఠిన మోపు పైకి ఎత్తుకుపోగలడా అప్పుడు చూడండి ఆ మాట ఉంది అక్కడ ఆరో వచనం చదవండి దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద ఏం చేశాడు పెట్టి ఆ బరువును భరిస్తున్నాడు ఇస్సాకు తండ్రి తను మొయలేని పరిస్థితి కర్రలు కట్టెలు ఎత్తుకోలేని పరిస్థితి కుమారుడు మీద పెడితే కుమారుడు అడిగేది మళ్ళా మన మన ఎట్టడం అంటే మన బరువు కూడా ఇతర మీద పెట్టాం కదా ఏమని ఉంటుంది కుమారుడు ఏ కింద లేరా పని మనుషులు లేరా పైకి తీసుకొచ్చి ఆడ భార్యసే కట్టెలు కిందకు వస్తారు కదా మరి ఎందుకు నహమి పెడుతున్నావు వాడినారా కుమారుడు భరించవలసిన భారము తండ్రి యొక్క భారము ఇంకా ఉంది తండ్రి యొక్క కుటుంబ బాధ్యతలు భరించవలసిన భారం ఉంది మరి ఈ తల్లికి ఆ కుమారుడు ఏమై ఉన్నాడు చచ్చిపోయి ఉన్నాడు తన భారం ఇక భరించడానికి తనకు లేదు యోగ్యత లేదు తల్లి భారము భరించలేని కుమారుడు తల్లి భారము భరించలేని కుమారుడు మనం ఎలా ఉన్నాం చెప్పండి తల్లి భారము తండ్రి భారం భరిస్తున్నావా అసలు ఒక భారం ఒకరు భారించాలంటేనే కష్టం కదండి బైబిల్లో ఏం చెప్తామని చూడండి గలతీ పత్రిక ఆరో అధ్యాయం రెండో వచనం గలతీ రాసిన పత్రిక ఆరో అధ్యాయం రెండో వచనం చదవండి రెండు ఒకరి భారములను ఒకరు భరించి చాలు ఐదో వచనము ప్రతివాడును తన బరువు తాను భరించుకోవాలి కదా ప్రతివాడు ఏం చేయాలంటండి తన పరువు తానే భరించుకోవాలి ఇతరుల భారం భరించాలి ఈ దినాల్లో ఎలాగున్నామంటే మన భారాలు మనం భరించుకోవడమే కష్టం ఇతర భారం ఎలా భరిస్తామండి కదా పైపులంతా చెప్తా ఉంది అపోస్తలుడైన పౌలు అంటాడు క్రీస్తు యొక్క పనులు కదండి ఫిలిప్పి రాసిన పత్రిక రెండో అధ్యాయం రెండో అధ్యాయం నాలుగో వచనం చదవండి ఎవరైనా మీలో ప్రతివాడును సొంత కార్యం అనే మాట దగ్గర మనము భారమని పెట్టుకుందాం మీలో ప్రతివాడును తన బరువు మాత్రమే గాక ఇతరుల బరువు కూడా భరించాలా అన్నట్టు మనం అనుకున్నాం ఇరవై ఒకటో వచనం ఇరవై ఒకటో వచనం అందరూ తమ సొంత బరువులను మాత్రమే చూసుకుంటున్నారు కానీ యేసు బరువులను తల్లిదండ్రులు ఎట్టుంటారు వచ్చినప్పుడు చెప్పండి ఇప్పట్లంటే బైకులు కార్లు వచ్చాయి కాబట్టి అసలు మోసేదానికి కూడా బరువు అయిపోయింది కదా నడిచేదానికి కూడా బరువు అయిపోయింది కార్లు బైకులు అన్నీ వచ్చినాయి ఏ కార్యం మోతాలి బైకే మోతాలి అంటాం ఆ దినాలు ఎట్టున్నది ఒక సంచి ఇంకోవైపు ఇంకో సంచి ఇంకోవైపు తల మీద కదా పిల్లల్ని నడువులు ఒక పిల్లల్ని పెట్టుకునేవారు బరువు కదా చేతులతో పట్టుకొని భుజాల మీద ఎక్కించుకునేది ఆ భుజం మీద ఈ భుజం మీద ఎక్కించుకునేది పిల్లల్ని బరువు భరించుకుంటూ పిల్లల్ని బరువు భరిస్తూ రెండోదిగా వారి యొక్క బరువు అంటే సొంత బ్యాగులు కూడా ఏం చేస్తున్నారు భరిస్తూ తీసుకొని వెళ్ళేవారు అది రెండు విధాలుగా అని మనం చూస్తున్నాం ఇప్పుడు మన జీవితంలో ఆ తల్లి ఏం ఆలోచించిందంటే చిన్నప్పటి నుంచి తన బరువు బాధ్యతలన్నీ కూడా తను మోసినప్పుడు వృద్ధాప్యంలో తనను భరించవలసిన వాడుగా ఉండవలసిన కుమారుడే చనిపోయి ఉన్నాడు ఇప్పుడు తన బరువు ఎవరు భరిస్తారు చెప్పండి తన భారం ఎవరు భరిస్తారు ఇక తనకు ఏముండాలా మరణమే తనకు శరణ్యం ఎవరు భరిస్తారు చెప్పండి బరువు వృద్ధాపు బ్రతకాలి బతికిన తర్వాత ఏం గుండె దెబ్బతే అది వేరు చిన్న ఇంకా లాస్ట్ 99 సంవత్సరాలు 99 సంవత్సరాలు అయ్యి ఏం పనికి రాకోకుండా ఇంకంతా బరువు అంతా కూడా ఇక
పరిస్థితులతో కూడా పడక మీద గడిపేస్తే ఎవరికి ఎవరికి భారం ఉంటుంది, ఎవరు చేయాలని కోరుకుంటారు? కుమారులకే ఈ దినాల్లో ఎట్లుంటారు చెప్పండి, భరించాలంటేనే కష్టమైపోతాం. మిగిలిన వారినారా, మన బరువు బాధ్యతలు, తల్లి యొక్క బరువును బాధ్యతను భరించవలసిన వ్యక్తి తాను ఇప్పుడు ఏమైపోయినాడు? ఇది నాన్న మనం పరీక్షించుకుందాం, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? సంఘం యొక్క బరువు బాధ్యతలు భరించవలసిన వాడవుగా ఉన్నావు? నీ బరువు భరించుకుంటూ, నీ కారణం చూసుకుంటూ, ఇతరుల కారణం చూస్తూ, సంఘ కారణం చూడాల్సిన వాళ్ళమే మనము ఎలా ఉన్నామంటే, చనిపోయిన బ్రతికి ఉన్నాము కానీ చనిపోయిన స్థితి. ప్రిమిన వాళ్ళరా, ఎలాంటి స్థితి అంటే, అదే మనం తెలుసు, పెరాలసిస్ వచ్చిన వ్యక్తి తాను తన జీవితం ఒక బరువే, తను ఇతరులకు కూడా బరువే, తానే ఒక బరువు అయిపోయి ఉన్నాడు. ఇతరుల బరువు భరించేది కాదు, తానే ఇతరులకు తనకు కూడా బరువైన వ్యక్తిగా మనం చూస్తున్నాం. కానీ తను ఎట్లున్నాడు? బ్రతికే ఉన్నాడు, చనిపోలే, బ్రతికే ఉన్నాడు. ఇది నాన్న నీ నా జీవితంలో సంఘ విషయమై, తల్లి విషయమై ఎలాంటి భారం భరిస్తా ఉన్నా, ఎలాంటి భారం భరిస్తున్నా? క్రీస్తు కార్యములు చూస్తున్నామా? క్రీస్తు బరువులు భరిస్తున్నామా? దేవుని యొక్క పనులను మనం భరిస్తూ ఉంటున్నామా? అనుభవిస్తున్నామా? మోస్తున్నామా? ప్రేమిన వారిలారా, మనకెంతో ఒక బాధ్యత ఏంటంటే, దేవుని యొక్క బరువు బాధ్యతలు మనం భరించడము, హృదయపూర్వకంగా, ఇష్టపూర్వకంగా. ఒక మాట మనం గమనిస్తే, ఎద్దులు మనకి బాగా తెలుసు, ఎద్దులు పొలాల్లో ఉన్న ఎద్దులు ఏం చేస్తాయో తెలుసు కదా, అలవాటు పడిన ఎద్దులు కాడి కిందకు వస్తాయి కదా, కాడి కిందకు వచ్చి ఏం చేస్తాయి? బరువు భరిస్తాయి, ఎద్దులు పడి లాగుతాయి, యజమానులు లాగుతాయి, దానిపైన ఉన్నటువంటి బరువులు భరిస్తాయి. కొన్ని ఎద్దులు ఉంటాయి, అవి దేనికి పనికిరావు, ఊర్ల మీద వదులుతారు. చూసినారా, ఏమంటారు వాటిని ఊర్ల మీద వదిలే ఎద్దులు ఏమంటారు చెప్పండి? ఆంబోతులు అంటారు. ఏమంటారు? ఆంబోతులు. తినడం తిరగడం, దేని వరకు రాదు ఇంక, అంతే, తినడం తిరగడం. అది ఈ ఎద్దులు ఎట్టుంటాయి చెప్పండి? అన్నిటికీ ఒక దైవజనుడు మనల్ని ఎద్దులకు, అంటే క్రీస్తుకు మోసేటువంటి ఇది కాడి అన్నాడు కదా, నా మీ మీద నా కాడి ఎత్తుకొని నేర్చుకొనుడి కాడి బరువు. ఇదనాల్లో అసలు దేవుడి పనులు చేయాలడానికే కష్టం, అబ్బా ఎంత కష్టమో. ఒక్కోసారి చూస్తూ ఉంటే అనిపిస్తుంది, అసలు వీళ్ళు దేవుని బిడ్డలేనా? దేవుని భారములు కొద్ది కూడా భరించలేని వారుగా ఉన్నారు, దేవుని భారములు భరించలేని వ్యక్తులుగా ఉన్నారు. అలాంటి స్థితి మన జీవితంలో ఉండకూడదు. చెప్పిన వారిలా దేవుని భారములను, సంఘ భారములను, ఇతరుల భారములను కొన్ని విధాలు మనం ఒకవేళ ఇతరుల భారములు భరించలేకపోయినా, సంఘ భారములను మనం భరించడానికి మనం బద్ధులమై ఉన్నాం. తల్లికి బద్ధులంగా ఉన్నాం, కుమారులం కాబట్టి తల్లి యొక్క భారమును భరించవలసిన బాధ్యత ఉన్నది మన పైన. మనమే ఆ బాధ్యతను ఏం చేస్తున్నా? విశ్రమించేసు అది పోగొట్టుకుంటున్నాం. దేవునికి సేవ చేసే బాధ్యతను మన చేతులారా మనమే ఏం చేస్తున్నామండి? పోగొట్టుకుంటాం. కాబట్టి ప్రేమైన వారిలారా, ఏ స్థితిలో ఉన్నావు, ఎలాంటి భారం భరించేస్తూ, భారం భరించేవాడుగా ఉన్నావా? నీవే ఇతరులకు భారంగా ఉన్నావా? నీవే దేవుడికి భారంగా ఉన్నావా? దేవుడు నీ వలన ఎటువంటి ప్రయోజనం కోరుకుంటున్నాడు? చిన్నప్పటి నుంచి సాకి సంతరించి ఎన్నో విధాలు కాపాడి భద్రపరిచి ఇది నాన్న దేవుడికి ఉపయోగపడతావులేని, నీవు దేవుని భారములు కొంతైనా భరిస్తావులేని అనుకుంటే ఎట్లున్నావుంటే, కాడికి అలవాటు కాని ఎద్దుల వలె. కాడికి ఏం చేస్తారు చెప్పండి? కాడికి ఎద్దు అంటే మరి కోడి కూడా అలవాటు కాదు, అలవాటు కాదు. అలవాటైన అటువంటి ఎద్దు ఏం చేస్తుందంటే అన్ని భారములను తాను భరిస్తుంది. మీరు చూస్తున్నారు కదా పొలాల్లో గడ్డి మోపులు పెద్దవి పెడతారు, ఆ గడ్డి మోపులు మోస్తుంది, గడ్డి మోపులు కాడి మీద కూర్చున్నటువంటి యజమానులు కూడా లాక్కుంటూ వెళ్తాయి, ఇసుకలు లాగుతూ ఉంటాయి, ఎంత బరువు భరిస్తూ ఉంటాయి చెప్పండి. ఎందుకంటే అవి తమ యజమానునికి భారము
భరిస్తాడు. నువ్వేం భరిస్తుండవు? ఏం భారం లేదు కదా, రావడం పోవడం మళ్ళా రావడం పోవడం. ఈ భారం తప్ప మనకు ఇదే ఒక పెద్ద భారం కదా చెప్పండి. రావడమే ఒక భారం, ఇంకా పోవడం ఇంకా పెద్ద భారం అంతేనా. రావడమే పెద్ద భారం మనకు, భారంతో వస్తాం, పోవడం ఇంకా పెద్ద భారం. పోవడం అంటే ఒక ఒక భక్తుడు అంటాడు ఏమంటాడంటే, ఆ విశ్వాసులు అదే తాబేలు టాటాస్ కదా, తాబేలు లాగా వస్తారంటే అడిగి చెప్పండి. నడవలేక 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 వస్తాడ. మందిరం అయిపోతే ఎట్ట పోతారు చెప్పండి? చిరత పులులు కంటే భయంకరంగా పరిగెత్తారంట. ఇక అసలు మందిరం అయిపోతే ఇక చిరత పులు కూడా లేవు. చిరత పులు ఎంత ఎంత భారం అయినా సరే ఏం చేస్తారు తెలుసా, చుట్టుపైకి ఎక్కిచ్చేస్తుంది. అంత బరువుగా బరువుగా ఉన్నా కూడా లాక్కొని వెళ్ళిపోతుంది. ఏది బరువుని ఇప్పుడు మనం ఎట్టున్నా చెప్పండి? చిరత పుల్లు లాగా మందిరానికి రావడం ఏమో కష్టం, ఇక పోవడం మాత్రం మన చేతుల్లో లేదే, మన కాలు కూడా నిలవు. ఎంతటి భారం అంటే ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది, దైవ మందిరంలో ఉండడము కూడా మనకు భారమేనా? దాన్ని ఏమంటారు చెప్పండి? భారము అంటారు. దైవ మందిరంలో మనము ఉండడం కూడా భారం అనిపించుకునేది. ఇంకా ఎన్నో విషయాలు మనం తెలుసుకోవచ్చు. ఆ తల్లి తన యొక్క ఏడుపు అంతా కూడా, కుమారుడు చనిపోయాడు, కష్టకాలంలో తనకు ఉపయోగపడలేని కుమారుడుగా ఉన్నాడు. రెండో రాజు గ్రంథం చూస్తే అక్కడ ఆ తల్లికి కష్టకాలంలో ఆ కుమారులు, బ్రతికి ఉన్న కుమారులు కుండలు తీసుకొచ్చి తన తల్లికి ఎంతో సహాయపడ్డారు. ఇల్లు నిండా కుండలు నింపివేసినారు కుమారులు. కనీసము ఒకవేళ ఒక్క కుమారుడు ఉన్నా కూడా ఇంటి నిండా కుండలు తెచ్చేవాడేమో, ఇద్దరిని కూడా మనం అనుకున్నాం ఎక్స్ట్రాగా, కానీ ఒక్కడున్నా కూడా ఏమయ్యాడు, బతుకున్నాడు. కాబట్టి ఆ కుమారుడు తన తల్లికి ఏం చేస్తున్నాడు, కష్టకాలంలో సహాయము పడతా ఉన్నాడు. బరువు భరించడం, అబ్రహాముకు ఆ వయసులో ఆ వయసు కలిగిన వ్యక్తి కుమారుడు కట్టెల మోపుడు మోసుకుంటూ కొండ మీదకి వెళ్ళినాడంటే తండ్రి యొక్క భారమును తాను భరించిన వాడుగా చూస్తా ఉన్నా. ప్రియమైన వారిలారా, మన బరువు మనం మోసుకోవడమే కాదు, ఇతరుల బరువు మోయడమే కాదు, క్రీస్తు బరువును మనం ఎక్కువగా భరించవలసిన వారంగా ఉన్నాం. మనకు నియమింపబడింది, మనం చేయాలా. మనం ఎంతగా బరువు బాధ్యతలు చేస్తామో, ఎంత బరువును భరిస్తామో, ప్రభు అయిన దేవుడు మనకు అంత దగ్గర అవుతాడు. మనం ఆ బరువు బాధ్యతలు భరించలేకపోతే మనం కూడా ఒక దినాన ఆ బరువు బాధ్యతలు వహించవలసిన సమయంలో ప్రభు మనకు తోడయ్యాడు. అంటే ఒక మాట మనం చూస్తే సిలువను అనేది మనం చూసుకుందాం. సిలువ, ఈ సిలువ మనం సిలువ అనేది ఏంది, కాడి కదా, సిలువ అనేది కాడి. ఈ సిలువను మనం మోయాలని దేవుడు మనం నియమించినాడు. అది ఒక బరువు. ప్రతి ఒక్కరికి ప్రతి విధానంలో రక్షింపబడిన వారికి ఏమైపోయింది, సిలువ అనేది ఉంది. కష్టాలు బాధలు ప్రభు కొరకై వాటిని మనం భరించాలి. వాటిని మనం ఎప్పుడైతే ప్రియంగా భరించి మనం నడుస్తామో మన యవన జీవితాల్లో, మన యొక్క మన వృద్ధాపం వచ్చేంత వరకు. ఇప్పుడు వృద్ధాపంలో మనల్ని ఎవరు భరించాలా చెప్పండి? పిల్లల్ని తల్లిదండ్రులు ఎత్తుకొని తిరుగుతారు. వృద్ధాపంలో వారు చేతగాని పరిస్థితుల్లో పిల్లలు ఏం చేయాలా, తల్లిదండ్రుని ఎత్తుకోవాలి కదా, ఆనిచ్చుకోవాలి, ఎత్తుకోవాలి. ఆ పరిస్థితి వస్తుంది, వచ్చినప్పుడు ఎత్తుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మరి తండ్రి అయిన దేవుడు మరి ఆయన మనల్ని పెంచి పెద్ద చేసినప్పుడు మనము కూడా ఏం కావాలంటే ఆ బరువు బాధ్యతలు భరించాలా. భరించినప్పుడు మనం వృద్ధాపం వచ్చినప్పుడు ప్రభు మనల్ని ఎలాగంటే మన బరువు బాధ్యతలు ఆయన వహించేవాడుగా చూడ. అందుకే ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడని నేనే అనే ప్రభు మనతో సెలవు. ఇప్పుడు ఏ బాధ్యత లేకోకుండా మన బాధ్యత అంతా కూడా ఈ లోకంలో నశించిపోయే దాని కొరకు ఎక్కువగా భారం చూపిస్తాం. కుటుంబం కొరకు, పనికిరాని దాని కొరకు, లేకపోతే లోకంలో దేనికి మనకు సహాయము చేయలేని, లోకంలో ఏది కూడా మనకు ప్రతి ఉపకారము చేయలేని దాని కొరకు మన ప్రయాస భారం అంతా ఉపయోగిస్తున్నాం. కానీ క్రీస్తు కొరకై బ్రతికున్న మనము ఎటువంటి ప్రయాస భారం మనము భరించలేకపోతుంది. తిమ్మిన వాళ్ళరా, నీవు భరించే భారం క్రీస్తుదై ఉన్నప్పుడు ఒక దినాన వస్తుంది. ఆ దినాన నువ్వు భరించలేకపోతే ఆ భారాన్ని ప్రభువే
తాను ఏం చేస్తాడు భరించి మనకు సహాయము చేస్తాడు. ఈ విషయాలు జ్ఞాపకం పెట్టుకుందాం. రెండంతల విషయాలు, బ్రతికి ఉన్న కుమారుడు కాదు చచ్చిపోయిన కుమారుడు గురించి తల్లి ఆవేదన ఏమిటంటే కష్టకాలంలో తనకు ఏం కాలేకపోయిందామే ఆ వ్యక్తి ఉపయోగం లేనివాడుగా ఉన్నాడు. తర్వాత తాను భరించవలసినటువంటి భారము, తన తల్లి భారమును భరించలేని వ్యక్తిగా ఇక ఎవరుంటారు? చనిపోయిన తర్వాత ఎవరు భరిస్తారు? ఆ తల్లి కూడా ఎన్నో భారాలు భరించి కుమారుడు లేక తాను కూడా చనిపోయి ఉంది. ప్రియమైన వాళ్ళరా, కష్టకాలంలో తనకు భారము భరించలేని కుమారుడు చనిపోయి ఉన్నాడు. అలాంటి స్థితి మన జీవితాలు ఉండకూడదు. ఇస్సాకు వలె తండ్రి యొక్క భారమును భరించే వారంగా మనం కలిగి ఉండాలి. అది గుర్తించుకుందాం. అలాగ లేమా, క్షమాపణ కోరుకుందాం. ప్రభువా, మేము కాడిని బరువును బాధ్యతను విస్మరించిన వారంగా ఉంటున్నాం, కష్టకాలం ఉపయోగం లేని వారంగా ఉంటున్నాం, మా సొంత కార్యంలో మాకు కాబట్టి మనం పరీక్షించుకొని ప్రభు దగ్గర మనము బలయోగ్యంగా చేయగలుగుతాం.